మన ఏంటిది డబ్బా ఏమి దాంట్లో? ఇప్పుడు మీకు తప్పకుండా చూపించాలి. ఏమిటంటే ఇది మీకు ఇచ్చేస్తాను, సెంటర్లో పెట్టుకోండి. ఏమిటంటే పూర్వం పెళ్లి జరుగుతుంటే పెళ్ళి ఎంత అయ్యాక ఒక కార్యక్రమం ఉండేది. ఏది బిందులో ఉంగరాలు, కాకపోతే ఇక్కడ చాలా ఉంగరాలు. నాకు అయిపోయింది, ఇంక అవ్వలేదు అవ్వాలి. అంటే అమ్మ నువ్వు ఎక్కువ ఉంగరాలు తీసుకో. ఇప్పుడు అందులో అది మీరు తీస్తుంటే అందులో ఒక్కొక్క ఎమోజీ వస్తుంది. మీ జీవితంలో దానికి సంబంధించిన ఏదైనా ఒక చిన్న సంఘటన, ఎనీథింగ్, ఎనీథింగ్, ఫస్ట్ నువ్వు తీయమ్మా, నువ్వు తీయమ్మా, తీ, పర్లేదు, చూడక్కర్లేదు. ఏమో పెద్ద తీసి చూడటమే అమ్మ చూపిస్తాను. ఆవేశం అనేది చాలా అంటే బయట వాళ్ళ మీద కూడా చూపించాల్సినవి అంతేగా. అత్త మీద కోపం, అమ్మ మీద వెనకడికి ఒక సాయంత్రం ఉంది. నాకు నాకున్న ప్రాబ్లం ఇంకొకటి, నాకు లోపలి కొన్ని వినిపిస్తుంటాయి. అమ్మో అసలు అసలు లోపల విపరీతంగా ఉంటుంది బయట మాత్రం. ఓకే రవి, హే, ఆశ్చర్యమా? ఆశ్చర్యమా, షాకా? చెప్పదే ఆశ్చర్యం. నాకు అంత ఆశ్చర్యం కలిగించేవి పెద్దగా, నేను పెద్దగా ఏమీ ఆశ్చర్యపోను. నేను పెద్దగా యా ఏదైనా సందర్భం ఉందా? ఇది మంచి విషయం కానీ చెడు విషయం కానీ, ఎందుకంటే సడన్ గా ఓ పరమ దొంగ నా కొడుకుని ఉన్నవాడు గొప్పగా కనపడ్డా అనుకో, అది మన ఆశ్చర్యం. అట్లాంటిది ఆశ్చర్యాలు అవకాశం తక్కువ. ఓకే, ఇంకొకటి నువ్వు దీనా అంటారు కదా, ఇది అంటారు కదా, ఎవరి యొక్క ఎవరి కర్మకి వాడే అంతే బాధ్యత మనొద్దు. ఎందుకంటే ఒకడి గురించి ఆలోచించి ఇలా అనేది నా సిస్టమ్ పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నెక్స్ట్ ఈరోడు ప్లెజెంట్నెస్ అని బేసిక్ ఇప్పుడు అలాగే ఉంటుంది. బ్లిస్ ఇదే, బ్లిస్, బ్లిస్ ఆర్ ప్లెజెంట్ గా అట్లీస్ట్ ఒకటని అవతలో అది చూడగానే నీ జీవితంలో నీకు ఏదైనా ఒక అంటే ప్లెజెంట్ ఎలాంటి సిచ్యుయేషన్ ఉన్నా ఏ ఎమోజీ మొహంతో ఉన్న వాళ్ళు మన ముందు ఉన్నా మనం ఇట్లాగే ఉండాలి అని సందేశం ఇచ్చింది. ఎప్పుడు ఇలాగే ఉంటారు, కన్నీళ్ళు వచ్చేలా నవ్వించడం, ఎప్పుడు ఇలాగే ఫ్యాంటాస్టిక్. ఇంకోటి తినా, ఇంకోటి చూడొద్దు, చూడండి, ఆ చూసినా పర్లేదు లే పెద్ద. అంటే సి నవ్వు ఎలా అయితే జీవితం నుంచి తీసేయలేము, వేడుపు కూడా తీసేయలేము. సో హౌ యూ హౌ హౌ స్ట్రాంగ్, ఎట్లా మనం ఫేస్ చేస్తాం అనేది పాయింట్ జీవితం. అంతే అంతే కదా, ఏడుపు రాకుండా ఎలా ఏడుపు రాకుండా ఎలా ఉంటుంది? అవును, అంటే నేను ఏడుస్తానండి, కానీ నేను ఒక్కదాన్ని ఏడుస్తా, నాకు అలా ఇంకొకరి ముందు ఏడవడం ఇష్టం లేదు. సో ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఫర్ ఎ సెకండ్, ఆ టైంకి నాకు అలా లోపల లైక్ పెట్టుకోవడం ఇష్టం లేదు. సో వాష్రూమ్కి వెళ్ళాను రెండు అట్లా అట్లా ఏడు తీసుకుని కావాల్సినప్పుడు ఒంటరిగా ఏడవండి. ఇంకోటి చూడండి, సీకింగ్ అయ్యే చాలా మంది యాదవులు ఉంటారు, చాలా మంది బాత్రూమ్ లో ఏడవరు బయట. ఇదేంటంటే ఇది ఇది నాకు ప్రాబ్లం ఏంటంటే బుర్ర తక్కువ ఎదవలు తగిలినప్పుడు ఇలా కొంచెం అప్రాపర్ అవుతుంది. ఇది కోపం, కోపం కాదు ఇరిటేషన్, అదే వాట్ ఎవర్. ఇప్పుడు కోపం కోపం అది మనకి బేసిక్గా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే కోపం అంటే పర్లేదులే, కోపం అప్పుడప్పుడు కనీసం కాటే ఎక్కర్లా, బుస కొట్టాలి, కొట్టాలి బుస, లేకపోతే కనీసం కనీసం ఇంతేనా రావాలి, అప్పుడు అలర్ట్ అవుతుంది. సీ దిస్ ఈజ్ ద థింగ్, ఇప్పుడు పిల్లల్ని మనం ఎంత ప్రేమించినా అప్పుడప్పుడు మనం అతిగా అతిగా అతి ప్రేమించేసి ఇప్పుడు నీలాగా బ్లిజ్ చేసుకుని తిరిగి అనుకున్న నెత్తి మీద రౌండ్ ఉందే వాళ్ళు పెడతారు, వాళ్ళు పెడతారు. అలాంటప్పుడు ఏయ్ అన్నప్పుడు చూపుతోటో ఒకసారి ఇవ్వాలి. నేను చెప్తాను, చెప్పాను, ఇచ్చే ఇచ్చి పడే ఫెంటాస్టిక్. దీంతో ఈ సెక్షన్ క్లోజ్. ఓకే, అందులో అనుపడేయండి.